వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడలకు ఉరితాళ్ళులాగా మార్చవద్దని వ్యవసాయ విద్యుత్కు నగద బదిలీ జీవో 22 రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అఖిల భారత రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు రామచంద్రరావుపేటలోని విద్యుత్ భవనం ముందు ధర్నా నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు బిగించి నగదు బదిలీ పద్ధతుల్లో బిల్లులు చెల్లిస్తామని చెప్పేసి జీవో 22ని విడుదల చేసింది. రాష్ట్రానికి కేంద్రం ఆదేశించిందని చెప్పి కేంద్ర విద్యుత్ సంస్కరణ చట్టం అమల్లో భాగంగా ఈ విధానాన్ని తీసుకొస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే రైతులకి కళ్ళబొల్లి మాటలు బాయి మాటలు చెప్తా ఉన్నారు. 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ కొనసాగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. మరి 30 ఏళ్ల పాటు ఈయన అధికారులు ఉంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మెట్ట ప్రాంతంలో రైతాంగం కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతుల మీద భారాలు వేయడం సరైంది కాదు. ఈరోజు గ్యాస్ సబ్సిడీ ఏ రకంగా అమలవుతుందో చూస్తూ ఉన్నాం. ఈ గ్యాస్ సబ్సిడీ పూర్తిగా తగ్గించేశారు. ప్రజలే కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు పొద్దున ఉచిత విద్యుత్ పథకానికి కూడా ఆ రకంగానే మంగళం పాడేదానికోసమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీటర్లు బిగించాలని చెప్పి చూస్తూ ఉంది. ఇది చాలా దారుణం, చాలా అన్యాయం కూడా ఇది. కాబట్టి ఈరోజు రాష్ట్రాలని హక్కులు హరిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఈ దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి ఎందుకు పూనుకుంటుందో కూడా అర్థం కానీ పరిస్థితి రైతాంగానికి ఏర్పడింది. అప్పు వస్తుంది అంటున్నారు, మరి అప్పు ఎంత వస్తాయని చెప్పి లెక్కేస్తే 1500 కోట్లు వస్తాయట. మరి 1500 కోట్ల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది, మీటర్లు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది సరైంది కాదు. జీవో 22ని తక్షణమే రద్దు చేయాలి. ఉచిత వ్యవసాయానికి ఉచిత విద్యుత్ని ఇప్పుడు ఏ రకంగా అయితే కొనసాగిస్తూ ఉన్నారో ఆ రకంగానే కొనసాగించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మీరు ఎక్కడైనా వ్యవసాయ బోర్లకి మీటర్లు పెడితే ఆ మీటర్ని రైతులే బద్దలు కొడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవో 22 తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ఈ ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. వ్యతిరేకించి జిల్లా ప్రధాన కార్యదర్శి, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడున్న విద్యుత్ చట్టాన్ని పూర్తిగా మార్చివేసి విద్యుత్ సంస్కరణ చట్టాన్ని తీసుకొస్తూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉమ్మడిగా ఉన్నటువంటి ఈ రంగాన్ని పూర్తిగా తమ చెప్పు చేతుల్లోకి తీసుకుని రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులను మొత్తం కూడా ఆరేస్తూ ఉన్నారు. కార్పొరేట్ శక్తులకి విద్యుత్ రంగాన్ని అప్రంగా అప్పజెప్పడానికి పూనుకునే కొత్త సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని కార్మిక సంఘాలుగా, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ చట్టాన్ని వ్యతిరేకించలేదు. సరికదా, వాళ్ళు చెప్పిన విధంగా ఇక్కడ మీటర్లు బిగించడానికి పూనుకుంది. వ్యవసాయ పంపు చెట్లకు మీటర్లు బిగిస్తామని, రైతుల అకౌంట్లో ముందుగా డబ్బులు వేస్తామని, ఆ రైతులు మీటర్ బిల్లు చెల్లించాలని చెబుతున్నారు నగదు బదిలీ పథకం అని. ఎందుకు ఈ విధంగా మీటర్లు బిగించాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తును ప్రవేశపెడితే ఈయన ఆయన తండ్రికి వెన్నుపోటు పడిచే విధంగా, ఆ చట్టానికి తూట్లు పడిచే విధంగా ఈరోజు మీటర్లు బిగించడం దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.